हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल फ्रेंड्स अंदर एला बाने कदा फ्रेंड्स नीन वीडियो पेटकते चाला डेस अंदे मनम इंट्रेस्टिंग वीडियो मे मुझकोचा वीडियो एमटे वीडियो में मनम आरसी ट्रैक्टर अच्छे चूपस् चूँ इदे मनम आरसी ट्रैक्टर अच्छे दीन बॉडी अंत नीन पीवीसी तोना दी लुक्स चूँ रियल ट्रैक्टर लागे उ फ्रेंड्स वीडियो नीन दी प्रॉपर मेकिंग अला नॉर्मल टेस्टिंग चूपिंचा दी एक्सट्रीम टेस्ट कावाले कमेंट सेक्शन कामेंटी लेदे नीन कम्यूनिटी पोस्ट पोस्ट अड़क वे ओटी कामेंट अला ओटे बटी नीन वीडियो अड्डो लेदो डिड फ्रेंड्स मेलोलना मैं झानल सब्सक्रैब् चुस्क चूसते सब्सक्रैब्जी अलगे वीडियो के लाइक वैसे एंत बाबू अटार्ट आगे फस्ट मन इक ट्राक्टर चुस्क प्रापर बेस फस्ट मन इकोली नीन इक ट्राक्टर सेप एग्जाक्ट बेस नीनक बेस लेंथ इंका वरे दिन फुल डयामीटर अच्छे डिस्प्ले पैन शो चा जाग्रत चूँगी कोई लाग उ पीवीसी शीट चूसको स्ट्रांग उ अला मन ट्राक्टर ने फ्रंट की इंका बैक की मूचे मोटर कावाली नीडोक गेर मोटर अच्छे నేను తీసుకున్న గేర్ మోటార్ అయితే 150 ఆర్పిఎం ఇదైతే పర్ఫెక్ట్ గా సరిపోతుంది మనం చేసుకున్న ట్రాక్టర్ కి అయితే మోటార్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా ఫ్రెండ్స్ మనం అక్కడ మోటార్ ఒకటే పెట్టుకుంటే సరిపోదు కాబట్టి టైర్స్ కూడా పెట్టుకోవాలి కాబట్టి నేను ఇక్కడ రెండు టైర్స్ నేదే తీసుకున్నా టైర్స్ అయితే చూడడానికి చాలా ఫ్లఫీగా ఉన్నాయి ఇంకా టైర్స్ మీద గ్రిప్ కూడా బానే ఉంది చూస్తున్నారు కదా ఆ గ్రిప్ వల్ల కొంచెం టైర్స్ కి లుక్ కూడా వచ్చింది अंटे मॉन्स्टर कार टायर्स लागा उन्नाय कोंचेम चूडडानिकी पेद्दगा उन्नाय टायर्स अयिते फ्रेंड्स मनं अक्कड मोटर की इंका टायर की मध्यलो कोंचेम गैप वच्चेटट्लुगा अयिते अटैच चेसुकोवाली अंदुके नेनु अक्कड रेंडु चिन्न पेन पीसेस नि अयिते तीसुकुन्ना चूडंडी इदि ओकोकटी 2 सेंटीमीटर्स लेंथ मनं तीसुकुन्न आ पेन पीसेस अयिते आ मोटर शाफ्ट की एग्जाक्ट गा फिट अवुतुंदी चूस्तुन्नारु कदा దానిలో మనం లైట్ గా సూపర్ గ్లూ చేసుకుంటే చాలు ఫ్రెండ్స్ ఆ పెన్ పీస్ కి అవతల సైడ్ మనం తీసుకున్న టైర్స్ ని అయితే మిడ్ లో అటాచ్ చేసుకోవాలి లేదంటే కొంచెం వంకర తింకరగా తిరుగుతుంది మిడ్ లో చూసుకొని అయితే అటాచ్ చేసుకోండి అప్పుడే మనం చేసుకున్న వెహికల్ అయితే స్మూత్ గా వెళ్తుంది బ్యాక్ పార్ట్ ని అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా అప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ ని అయితే చేసుకుందాం అందుకనే నేను ఇక్కడ రెండు చిన్న టైర్స్ ని అయితే తీసుకున్నా ఈ టైర్స్ అయితే మనం ఇందాకలు తీసుకున్న టైర్స్ కన్నా కొంచెం చిన్నగా ఉండాలి అప్పుడే ట్రాక్టర్ లుక్ అయితే బాగా వస్తుంది ఈ టైర్స్ మీద కూడా గ్రిప్ బానే ఉంది ఇంకా టైర్స్ లుక్ కూడా బాగుంది నేను ఇంకా నాలుగు పీవీసీ షీట్ పీసెస్ ని అయితే తీసుకున్నా వీట్లో చిన్నవి రెండు పెద్దవి రెండు వాటి లెంగ్త్ ఇంకా వ్రెత్ అయితే డిస్ప్లే పైన షో చేస్తా ఆ పెద్ద పీసెస్ రెండింటిని మనం అక్కడైతే జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకొని ఈ లాస్ట్ కి ఒక హోల్ అలానే ఆ లాస్ట్ కి ఒక హోల్ ని అయితే వేసుకోవాలి జాయిన్ చేసుకొని హోల్స్ వేస్తే ఆ రెండు పీవీసీ షీట్లకి ఎగ్జాక్ట్ గా హోల్స్ అయితే వస్తాయి హోల్స్ వేసుకున్న తర్వాత మనం ఆ నాలుగు పీవీసీ షీట్లతోనైతే ఒక బాక్స్ ని అయితే రెడీ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్లుగా నెక్స్ట్ నేను ఇక్కడ సైకిల్ టైర్ నుంచి తీసుకున్న ఒక స్పోక్ ని 2 గా డివైడ్ చేసుకున్నా అది ఒక్కొక్కటి అప్రాక్సిమేట్ గా ఒక 10 సెంటీమీటర్స్ అయితే ఉంటుంది మనం ఇందాకలే వేసుకున్న హోల్స్ లోనైతే అవి ఫ్రీగా ఉండేటట్లుగా చూసుకోండి ఇంకా అలానే అవి స్ట్రైట్ గా కూడా ఉండాలి అక్కడ బెండ్ లేకుండా చూస్తున్నారు కదా ఈ విధంగా అన్నమాట ఫ్రెండ్స్ నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా మీరు వాటిని అయితే బెండ్ చేసుకోండి ఆ సైకిల్ స్పోక్స్ ని అయితే నేను వీడియోలో చూపించలేదు కానీ చాలా టైం అయితే పట్టింది దోల్దీరిపోయింది వాటిని బ్యాన్ చేయడానికి చేయలేని నొప్పి అయిపోయి అలానే చేయికి కూడా ఒక చిన్న దెబ్బ అయితే తగిలింది వాటిని బ్యాన్ చేసుకున్నప్పుడు జాగ్రత్త కొంచెం చూసి బ్యాన్ చేసుకోండి ఫ్రెండ్స్ మనం అక్కడ తీసుకున్న టైర్స్ కి అయితే ఒక సైడే హోల్ ఉంది గానీ మనకి అక్కడ రెండు సైడ్లు హోల్ కావాలి కాబట్టి హోల్స్ ని అయితే వేసుకుందాం फ्रेंड्स ముందుగా అందరికీ సారీ చెప్తున్నా ఆ టర్నింగ్ పార్ట్ ని చేసుకున్నప్పుడు నేను అక్కడ రికార్డ్ బటన్ అయితే ప్రెస్ చేయడం మర్చిపోయా అది అయిపోయిన తర్వాత చూసా ఏంట్రా బాబు రికార్డ్ బటన్ నొక్కలేదు అనిపించిన తర్వాత ఏం పర్లేదు నేను మీకు ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నా కదా మీరు ఆ విధంగా టర్నింగ్ పార్ట్ ని చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది నాలాగానే అంటే అక్కడ రెండు స్క్రూస్ ని అయితే తప్పకుండా వాడండి మీరు దాని ప్లేస్ లో పెద్ద స్క్రూస్ నేనే వాడొచ్చు కొంచెం ఏం అవదు చూసారు కదా మళ్ళీ చెప్తున్నా సారీ దాన్ని చూసి అయితే చేసుకోండి జాగ్రత్తగా వర్క్ అవుద్ది మీకు కూడా నేను మన ఫ్రంట్ టర్నింగ్ పార్ట్ ని కంట్రోల్ చేయడానికి నేను ఇక్కడ ఒక సింగిల్ షాఫ్ట్ ఉన్న గేర్ మోటార్ ని అయితే వాడుతున్నా మీరు దీని ప్లేస్ లో డ్యూయల్ షాఫ్ట్ ఉన్న గేర్ మోటార్ ని కూడా వాడొచ్చు పర్లే పర్ఫెక్ట్ గా వర్క్ అవుద్ది ఇది కూడా 150 ఆర్పిఎం ఏని నేను అక్కడ ముందుగానే ఒక హోల్ ని అయితే వేసేసా గేర్ మోటార్ షాఫ్ట్ కి తగ్గట్టు ఆ హోల్ లో గేర్ మోటార్ ని అయితే మిడ్ లో ఫిట్ చేసుకొని
సూపర్ గ్లూ యూస్ చేసి అయితే అటాచ్ చేసేయండి. ఫ్రెండ్స్ నేను అక్కడ ముందు పార్ట్ని ఇంకా గేర్ మోటార్ని జాయింట్ చేసుకోవడానికి ఒక పీవీసీ షీట్ని అయితే వాడా, చూసారు కదా. అక్కడ కూడా నేను స్క్రూనే వాడాను. చూడండి ఇప్పుడు నేను మీకు దాన్ని టెస్ట్ చేసి అయితే చూపిస్తా టర్న్ ఏ విధంగా అవుతుందో. ఫ్రెండ్స్ చూసారు కదా చాలా బాగా అయితే టర్నింగ్ వస్తుంది, ఎక్కడ అప్ అండ్ డౌన్స్ కానీ ఎక్కడ ల్యాగ్ అవడం కానీ అయితే లేదు, పర్ఫెక్ట్ గా వర్క్ అవుతుంది. ఫ్రెండ్స్ నేను ఈ ఆర్సీ ట్రాక్టర్ని రిమోట్ కంట్రోల్ చేసుకోబోతున్నా కాబట్టి నేను ఇక్కడ ఒక రిమోట్ ఇంకా అలానే ఒక రిసీవర్ అయితే తీసుకున్నా. రిసీవర్ మీద పర్ఫెక్ట్గా మెన్షన్ చేస్తున్నారు మనం దేని దేన్ని ఎక్కడ కనెక్ట్ ఇవ్వాలో అని. ఆ వైట్ కలర్ వైర్ అయితే యాంటీనా వైరు, దీనికి యాంటీనాస్ కూడా ప్రొవైడ్ చేశారు, అది దీనిలో క్రేజీ థింగ్ అన్నమాట. విత్ స్క్రూస్ రిసీవర్ ఇంకా రిమోట్ క్వాలిటీ అయితే చాలా బాగుంది. ఇది నాకు అప్రాక్సిమేట్గా ఒక 260 రూపీస్ అయితే పడింది. రిమోట్ మీద కూడా నీట్గా మెన్షన్ చేస్తున్నారు బ్యాటరీ పాజిటివ్ నెగిటివ్ అనుకొని, అలానే దీనికి కూడా యాంటీనా ఇచ్చారు. ఫ్రెండ్స్ మనం ట్రాక్టర్ని రన్ చేయాలంటే మనకి బ్యాటరీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి నేను ఇక్కడ ఒక 1200 mAh ఉన్న బ్యాటరీని అయితే తీసుకున్నా. ఈ బ్యాటరీతో మనం ట్రాక్టర్ని నాన్ స్టాప్గా ఒక 2 అవర్స్ అయితే రన్ చేసుకోవచ్చు. బ్యాటరీని రీఛార్జ్ చేయడానికి నేను ఇక్కడ ఒక ఛార్జింగ్ మాడ్యూల్ని అయితే వాడుతున్నా, అలానే నేను పవర్ని ఆన్ ఆఫ్ చేయడానికి మినీ స్విచ్ని అయితే వాడుతున్నా. మళ్ళీ అలాగరా ఫ్రెండ్స్ మీరు ట్రాక్టర్ టెస్టింగ్ అయితే చూసారు కదా. మీకు దీని ఎక్స్ట్రీమ్ టెస్ట్ కావాలనుకున్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోపోయిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ సండే 7 PM ఈసారిలాగా 6 PMకి రాదు వీడియో, ఈవినింగ్ మార్నింగ్ 7 PMకి అయితే వస్తుంది. 7 రెడీగా ఉండండి, మళ్ళీ నెక్స్ట్ సండే అయితే కలుసుకుందాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు టెక్ ఎక్స్పెరిమెంట్ ఇన్ తెలుగు. బాయ్ ఫ్రెండ్స్.